తెలుగు సినిమా గర్వించదగ్గ నటులు. తెలంగాణ యాసతో తన నటనాప్తానాన్ని సాగించినటువంటి కోట శ్రీనివాసరావు సార్కి సన్మానం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఎంతో అద్భుతమైన నటనతో ఎల్లలేని గుర్తింపు తెచ్చుకొని నటనలో పెట్టని కోటగా పేరొందిన మన కోట శ్రీనివాసరావు సార్ బహుముఖ ప్రజ్ఞాశాలి, యువ నటులకు ఆదర్శప్రాయం. వారిని నటన విషయంలో గ్రంథాలయం అని చెప్పుకోవచ్చండి. నటులు అవ్వాలనుకున్న వారు ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి జాయిన్ అయ్యి నటన నేర్చుకోవాలని అవసరం లేదు. వారి సినిమాలు చూస్తే చాలు, ఎంతో నేర్చుకోవచ్చు. సో గురుతుల్యులు కోట శ్రీనివాసరావు సార్కి సన్మానం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, గవర్నర్ గారు, కేడిఆర్ గారికి, తలసాని శ్రీనివాసరావుకి, ఇంకా మిగిలినటువంటి నా తోటి కళాకారులు వారికి అందరికీ చేసినటువంటి విజ్ఞానటువంటి తెలుగు ప్రేక్షక మహాశయుల అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ సభ వల్ల ఎవరు చెప్పినా తెలుగు బాగా మాట్లాడుకోవాలి, ప్రాధాన్యత ఇవ్వాలి, అది కరెక్ట్ అండి. ఇల్లు ఏం చెప్పినా నేను మొదటి రోజు 15వ తారీఖు నాడు ఈ నెల దీని ప్రారంభం రోజున వచ్చాను ఈ మీటింగ్కి. నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక సంఘటన ఏమిటంటే కేసీఆర్ గారి ఉపన్యాసం విన్నాను. అద్భుతంగా మాట్లాడారు. అసలు ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడతారనేది నాకు ఫస్ట్ తెలిసిన కాకుండా ఆశ్చర్యపోయాను. కాబట్టి వారికి ఉన్నటువంటి ఆర్ద్రత అవన్నీ మనం ఇక్కడ చాలామంది విన్నారు కాబట్టి ఆచరణలో పెట్టి తెలుగుకి ఎనలేనటువంటి గౌరవాన్ని తీసుకొచ్చి తెలుగు యొక్క గౌరవాన్ని, తెలుగు ప్రభావాన్ని ప్రపంచానికి చాటమే కాకుండా ముందు అసలు మనం సెల్ఫ్ స్వయంగా మనం బాగుపడటానికి కూడా తెలుగు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అలా అందరం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి నమస్కారం చెప్పుకుంటూ వారి ఆశయాల్ని, వారి ఆశయాల్ని మనం అందరం పాటించి వారి గౌరవాన్ని ఎంతో గౌరవం చేస్తామని ఆశిస్తూ పెద్దలందరికీ నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.